ప్రభుత్వ ఆసుపత్రులు కాసుపత్రులుగా మారిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే డబ్బు, అటెండర్ నుంచి మొదలు పెడితే ఆపరేషన్ థియేటర్ వరకు జేబులు తడపాల్సిందే. లేదంటే ప్రాణం పోయినా సరే పని జరగదు. మెదక్ ఆసుపత్రిలో జనాన్ని జలగల్లా పీకు తింటున్న వైద్య సిబ్బంది నిర్వాకం ఎక్స్ప్రెస్ టీవీ కెమెరాకు చిక్కింది. వైద్యులు దేవుడితో సమానం. దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని నిలిపేది వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. కానీ ఈ మాటలకు అర్థం మారిపోతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందాల్సిన వైద్యం అంగడి సరుకుగా మారిపోతోంది. డబ్బుంటేగాని పని జరగని జాడ్యం మరింత వికృత రూపం దాలుస్తోంది. ఇది మెదక్ జిల్లా ఏరియా ఆసుపత్రి. చుట్టుపక్కల ఉన్న పేద రోగులందరికీ ఆరోగ్య వరప్రదాయిని. కానీ ఈ ఆసుపత్రికి ఇప్పుడు సుస్థి చేసింది. అది కూడా డబ్బు జబ్బు. అవును, పైసా లేనిదే పని జరగదిక్కడ. సిబ్బంది చేతులు తడిపితేగాని వైద్యం మొదలవదు. 15 రోజులకోసారి జరిగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో సిబ్బంది చేతివాటం శృతిమించుతోంది. ఉచితంగా చేయాల్సిన ఆపరేషన్లకు ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒకసారి 350 తీసుకోరు, ఒకసారి 250. ఈమెకు తెల్లారి ఆపరేషన్ అయిన తెల్లారి బట్ట మార్చిందానికి 50 తీసుకోరు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే వచ్చినాం, కానీ ఏమంటే ఇచ్చినాం. అవతల వేలు పెట్టుకోకపోతుడిరా, ఇయ్యాలి మాకు అని అన్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళంతా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు. అందరినీ ఇలా నేలపై పడుకోబెట్టారు. ఇలాంటి వైద్యానికి కూడా చేతులు తడపాల్సిందే. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఆసుపత్రిపై నిఘా పెట్టింది ఎక్స్ప్రెస్ టీవీ. అసలు డాక్టర్లు పట్టించుకోవడం లేదు, చేయడం లేదు. 12 గంటలకు సేంద్ర సార్ వచ్చిండు. ఆ సార్ వచ్చినాక గప్పుడు చేరిక చేసుకొని ఆపరేషన్ థియేటర్కి తీసుకొచ్చారు సార్. ఆపరేషన్ థియేటర్కి తీసుకొచ్చి అప్పుడు ఆపరేషన్ మొదలు చేసిండు. చేసినాక పాపను ఇయ్యమంటే 500 ఇస్తేనే ఇచ్చారు సార్. మళ్ళీ సాకలైన బెడ్ మీద పండుకోమని పండబెట్టమంటే అక్కడ 200 ఇస్తేనే పండనిస్తామని అన్నారు. వైద్య సిబ్బంది జనాన్ని జలగల్లా పీడిస్తూ వారి జేబులు గుల్ల చేస్తున్న దృశ్యాలు ఎక్స్ప్రెస్ కెమెరాకు చిక్కాయి. ఏకంగా ఓ డబ్బా పెట్టుకుని మరీ బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నారు సిబ్బంది. మావాడే 5000 తీసుకున్నాండి. ఇది 5000 తీసుకున్నామంటే అది డాక్టరు అది 5000 తీసేటప్పుడు 100 రూపీస్ అడిగాడు. ఎందుకని మేము అడిగాము అంటే సార్ ఆల్రెడీ డాక్టరు రాసిచ్చాడు, మేడం రాసిచ్చింది టానిక్, అది కూడా తీసుకొచ్చాను చెప్పాను. అంటే మేము మీరు బయటకు వెళ్ళకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా మేము వేరే మందు బయటకు వెళ్ళి తెప్పిస్తాం, మీరు 100 రూపీస్ ఇవ్వండి అంటే ఇచ్చిన. అది బయటకు వాళ్ళు వెళ్ళలేరు తేలేరు కూడా. డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది ఎక్స్ప్రెస్ టీవీ. వైద్యం పూర్తిగా ఉచితం, ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి జారుకున్నారు వైద్యులు. ఈ ఏరియా హాస్పిటల్ అటెండెన్స్ మామూలుగా మీరు ఏమైనా మెడిసిన్ ఇచ్చినానికి డబ్బులు ఏమైనా తీసుకోమని ఎవరికి అసలు ఎవరు ఫ్రీ ఆఫ్ మెడిసిన్స్ ఎవరు కూడా డబ్బులు డిపాజిట్ అడగము. కేర్ చేసే వాళ్ళకి ప్రోత్సాహం లేక ఆశకు వీళ్ళకు మోటివేషన్ పరిస్థితి కానీ ఎవరు కూడా పైసలు ఇవ్వద్దు తీసుకున్న చిట్టనైతే లేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొందో ఇట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు విమర్శకులు. అవినీతిని సహించేది లేదని చెప్తున్న ప్రభుత్వం మెదక్ ఆసుపత్రిలో సాగుతున్న దందాపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 500 పిల్లలు ఇవ్వాలంటే 500, పుట్టిన బిడ్డ కానీ పాప కానీ ఇవ్వాలంటే 500, అదే బెడ్ మీద పేషెంట్ను కానీ లేకుంటే బిడ్డను కానీ పండబెట్టాలంటే 200. వార్డుల వైజ్గా ఎక్కడ ఏ విధంగా తీసుకోవాలనుకున్నా వారు ఆ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు. వీటిపై మరి ఒక ఆరోపణలు వచ్చినా వాటిపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేదు, లేదా వారిని సస్పెండ్ చేసినా దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాది మా బతుకు మా జీవన విధానము మా అన్నీ బాగుపడతాయని చెప్పి చాలామంది పోరాటం చేసిన వారు కూడా హాస్పిటల్కి వచ్చినా ఏ రకంగా ఇక్కడికి వచ్చినా ప్రభుత్వం వైద్యులు కానీ లేకుంటే వివిధ రకాల అధికారులు కానీ ఏ విధంగా చేటువాదం ప్రదర్శించినా ఆ విధంగా డబ్బులు తీసుకున్నారు తప్ప వారికి బాగు కానీ వారి విషయాలు కానీ పట్టించుకున్న పాపం లేదని చెప్పి మరి పేద ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆరోపణ మీద నిజంగా డబ్బులు తీసుకున్న మీద ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ శ్రీనివాస్తో ఎక్స్ప్రెస్ టీవీ దుర్గారెడ్డి మెదక్.